లోక్సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ హోటల్ కు వెళ్తారు. గంటపాటు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షా చర్చలు జరపనున్నారు. మధ్యాహ్నం 3:05 అమిత్ షా చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం జరగనున్న పలు కార్యక్రమాల్లో నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీలో పార్టీ శాసనసభ పక్ష నేతను ఎంపిక చేయనున్నారు. సాయంత్రం 6:50 అమిత్ షా తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు. ఎన్నికల నేపథ్యంలో మరికాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కి రాబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎయిర్పోర్ట్ దగ్గర సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి నరేష్. కాసేపట్లోనే అంటే 1:05 ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్ రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత మొదటిసారి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రాబోతున్న నేపథ్యంలో కొంత రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మరొక 90 రోజుల్లోనే లోక్సభకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ఈ పర్యటనలో పూర్తిగా లోక్సభ ఎన్నికల మీద తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయడం కోసమే పూర్తిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పర్యటన అమిత్ షా మొదటగా ఆయన నోవాటెల్ హోటల్లో ఒక గంట పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం జరగబోతున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ పనితీరు కావచ్చు, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద కూడా ఒక రివ్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్ళి 3:05 ప్రాంతంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి నేరుగా కొంగర్ కలాన్కు అమిత్ షా చేరుకోబోతున్నారు. అత్యంత ముఖ్యమైన సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కొంగర్ కలాన్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 1200 మందితో అమిత్ షా ఒక సమావేశాన్ని నిర్వహిస్తారు. మండల స్థాయి నాయకుల నుంచి అంటే మండల బీజేపీ మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుల వరకు కూడా ఎవరైతే పార్టీ పదవులు కలిగి ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రానున్న లోక్సభలో మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే కొన్ని ప్రణాళికలను రచించింది. దీని మీద బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా 12 లోక్సభ స్థానాల్లో కనీసం 10 స్థానాలు మినిమం గెలవాలనేది భారతీయ జనతా పార్టీ ఒక లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో 4 స్థానాలు గెలిచింది. ఇంకా అదనంగా ఇంకొక 6 స్థానాలు కూడా గెలవాలనేది ప్రస్తుతం వాళ్ళ లక్ష్యం. సో దీని మీద పూర్తిగా అమిత్ షా ఈ సమావేశంలో కనీసం ఒక గంటన్నర పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయన మళ్ళీ తిరిగి సాయంత్రం నోవాటెల్ హోటల్కి వస్తారు. ఇక్కడ ఒక మరొక ముఖ్యమైన మీటింగ్ కూడా ఆయన అడ్రస్ చేయబోతున్నారు. తాజాగా బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలను తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకుంది. ఈ 8 మందితో కూడా అమిత్ షా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి 8 మందిలో ఒకరిని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా కూడా ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు బీజేపీకి ఫ్లోర్ లీడర్ ఎవరూ లేరు. గత శాసనసభలో రాజాసింగ్ శాసనసభ పక్ష నేతగా వ్యవహరించారు. సో ఈసారి ఆ పదవి ఎవరికి వరుస్తుంది అనేది కూడా కొంత బీజేపీలో ఆసక్తి నెలకొంది రాజకీయంగా. సో దీనికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రాన్ని కోల్పోయిన తర్వాత కొంత లోక్సభ స్థానాలు వాళ్ళకు దక్షిణ భారతదేశం మీద తక్కువ అవుతుంది. కాబట్టి అటు కర్ణాటక నుంచి తెలంగాణ మీద కూడా ప్రత్యేక దృష్టిని భారతీయ జనతా పార్టీ పెట్టిన నేపథ్యంలో ఇక్కడ మెజార్టీ స్థానాలు లక్ష్యంగా నిజానికి లోక్సభకు సీనియర్ నాయకులంతా కూడా పోటీకి ఏదైతే అసెంబ్లీకి దూరంగా ఉన్నారు సార్. సో ఈసారి సీనియర్ నాయకులంతా కూడా లోక్సభకు ఖచ్చితంగా పోటీ చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఒక ఆదేశాన్ని ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 4 నలుగురు ఎంపీలు కిషన్రెడ్డి సికింద్రాబాద్ నుంచి, బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి, సోయం బాపురావు ఆదిలాబాద్ నుంచి ఉన్నప్పుడు కూడా కొంత సోయం బాపురావు వ్యవహారంలో కొంత సందిగ్ధత ఉంది. ఈ 4 మినహాయిస్తే మిగిలిన జితేందర్ రెడ్డి, డీకే అరుణ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, చాడా సురేష్ రెడ్డి కావచ్చు, బూర నర్సయ్య గౌడ్, ఏదైతే
కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి సీనియర్ నాయకులంతా కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి, పోటీ చేసి గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలనేది ఒక రూట్ మ్యాప్ అయితే ఇప్పటికే సిద్ధం చేసిన నేపథ్యంలో ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది, అదేవిధంగా దక్షిణ తెలంగాణలో కొంత పార్టీ వీక్గా ఉన్న నేపథ్యంలో, ఉదాహరణకు నల్గొండ, ఖమ్మం, వరంగల్లో ఒక బెల్ట్ కావచ్చు, కొంత ఇలాంటి ప్రాంతాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టడం ద్వారా ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలిపే లక్ష్యంగా అమిత్ షా అయితే తన పర్యటనలో రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏదేమైనప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారి అమిత్ షా రాబోతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా ఆయనకి ఘన స్వాగతం పలకబోతున్నాయి. కాసేపు